ఇలా దేశాన్ని పరిపాలిస్తామని చెప్పి డబ్బా కొట్టే పార్టీ, మేమే ఉద్ధరితమని చెప్పే పార్టీ. నేను ఒకటే మాట మేము నడుతా ఉన్నా, దయచేసి మీరు కూడా అడగండి. మనం రాజకీయాలను ఉన్నాం, మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనం ఎక్కడో ఆకాశం లేం, మనమేం గుడ్డిగా లేం, కొడలాల గుడ్డలాల లేం, రోజు సమాజంలో బతుకుతున్నాం. ఏందండి బీజేపీ చేసిన పని? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసిన ఒక మంచి పని చెప్పండి నాకు. మీరు యు జస్ట్ షో మీ వన్ సింగిల్ వర్క్. ఏ ప్రజల గురించి చేసినండి? దళితులకు చేసినరా, గిరిజనులకు చేసినరా, బీసీలకు చేసినరా, రైతాంగానికి చేసినరా, నిరుద్యోగ యువత సమస్య తీర్చిండ్రా, కొత్త పరిశ్రమలు తెచ్చినరా, ఏమన్నా వచ్చినాయా, దాఖలాన్ని ఉందా? అంత వంటిదే డబ్బా, గులకరాలు డబ్బాలు వేసి చూపినట్టు ఒక దుమ్ము దుమ్ము ప్రచారమే తప్ప ఏం లేదు. ఒక్క కార్యక్రమం లేదేందండి, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. వట్టి డైలాగు నినాదాత్మకం, బేటీ పడావు బేటీ బచావు వెనక అర్థమైందా? ఏమన్నా కనబడుతుందా? అది ఏ అది నాకే కనవాలి ముఖ్యమంత్రి ఉంటే. అది ఏం కార్యక్రమం ఎక్కడుంది? వాటిదే డైలాగు. ఇట్లా వందలు డైలాగులు ఉంటాయి, వందలు, ఒకటి రెండు కాదు. కానీ శూన్యం, పని శూన్యం. ఇది ఎవరు ప్రశ్నించక ఈ కాంగ్రెస్ చచ్చిపోయింది అదో దద్దన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆయన తున్నకాడికి గోసి చదువుకొని బీజేపీలో జాయిన్ అవుతున్న వాళ్ళంతా. సో ఇలా ఎప్పుడు మాట్లాడటం లేకుండా అయిపోయింది. త్వరలోనే భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్లో నేనే పెట్టబోతా ఉన్నాను. 100% వీల్ ఇనిషియేట్ ఫైట్. హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ధ శంఖాన్ని పూరించి గ్యారంటీగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ఒకసారి యుద్ధానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. నేను పడితే మొండి పట్టు పడితే యాందాక పోతామో ఎట్లా పోతామో ఎంత విశ్లేషణాత్మకంగా పోతామో అందరికి తెలుసు, దేశానికి కూడా తెలుసు, కొత్త కాదు. అందుకని అతిమీరిన మితిమీరిన రాజకీయం, దానికి అబద్ధ ప్రచారం, పూర్తి అబద్ధ ప్రచారం, ప్రజలను గోల్మాలు చేయడం, ఇది దేశానికి అరిష్టం, దేశానికి మంచిది కాదు. 100% మనం మౌన పాత్ర ప్రేక్షక పాత్ర వహించం. నాకు అందరు వ్యక్తిగతం కలిసానండి. అన్ని రాష్ట్రాల విద్యుత్ శక్తి బోర్డులు తయారుకున్నారు, కోటాను కోట్ల మంది కార్మికులు తయారుకున్నారు. దే వాంటే లీడర్. మాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదు సార్, దయచేసి ఇవ్వలో ఒకరు బయలుదేరాల్సిందే మీరంటే నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమాన్ ఇనిషియేట్ చేయండి సార్, మేము అందరం ఉంటాం, అందరం కలిసి అగ్గిలేపుదాం, దేశం అంతా సంజాయిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఎక్కడో కాడ అది చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను యుద్ధం స్టార్ట్ చేసిన అంటే అద్భుతంగా చేస్తాను మీకు తెలుసు. ఫస్ట్ కాంక్లేవ్ హైదరాబాద్లో పెడదాం, అన్ని పార్టీలతో మాట్లాడతా, భారతదేశం అందరితో మాట్లాడతా, అద్భుతమైన యుద్ధం ప్రారంభిస్తాం తొందర లోపలని చెప్పిన. బహుశా డిసెంబర్ 2వ వారంలో ఈ యుద్ధం కూడా కేసీఆర్ ప్రారంభించబోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే రాష్ట్ర రాజకీయాలు చేస్తూనే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ఎడల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల, భారత రైతాంగం పట్ల, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యల పట్ల ఖచ్చితంగా దేశంలో గలం ఎత్తాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి, దాన్ని ఎదుర్కోవాలి. అది అందుకోసం టీఆర్ఎస్ తనకున్న శక్తులు సర్వం ధారవోసి పోరాడుతుందని మనవి చేస్తూ ఉన్నా. ఈ వేదిక ద్వారా నేను పిలుపు కూడా ఇస్తూ ఉన్నా. రైల్వే కార్మికులారా, ఎల్ఐసి బిడ్డలారా, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ కార్మికులారా, మీకు అండగా మేము ఉంటాం, గ్యారంటీగా ఉంటాం, పోరాటం చేస్తాం, ప్రేక్షకులుగా ఉండం, మీరు చిన్నపోకండి. కమాన్ మీ తడాక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపెట్టండి, మీకోసం గొంతెత్తే వారికి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి సామరస్యాలతో, అద్భుతమైన శాంతి భద్రతలతో 7 సంవత్సరాల నుంచి సింగిల్ డే కూడా కర్ఫ్యూ లేకుండా అద్భుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ కావన్నా, లేదు రేపు అగ్గిమండి హైదరాబాద్ కావన్నా, ఏ హైదరాబాద్ హైదరాబాద్ సమాజం కోరుతున్నది? లెట్ దేర్ బి ఎ క్వశ్చన్. అగ్గిమండే మీరు రాసుకోండి దయచేసి. అగ్గిమండే హైదరాబాదా, లేదా పొద్దున్న లేతే మతము కల్లోలం కాకరకాయ కర్ఫ్యూ ఉండే హైదరాబాదా? ఏ సమాజం కావాలి? అద్భుతంగా పెట్టుబడులు వచ్చి, పరిశ్రమలు వచ్చి, బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందన్నా, పిల్లలకు ఉద్యోగాలు రావన్నా, ఉపాధి రావన్నా, లేకపోతే మతం పేట కత్తులు పట్టుకొని పొడుచుకొని పిచ్చి పిచ్చి అయిపోయి దేశం ముందు నగుబాటే హైదరాబాద్ కావన్నా? విచ్ హైదరాబాద్ వి వాంట్? కమాన్ రేజ్ ఎ క్వశ్చన్ బిఫోర్ ద సొసైటీ ఆఫ్ హైదరాబాద్. ఏ హైదరాబాద్ను కాంక్షిస్తున్నది హైదరాబాద్ సమాజం? చర్చ పెట్టండి దయచేసి. ఇక యుద్ధం చేస్తాడట ఆయన. ఆయన యుద్ధం చూసినాం ఇంతకుముందే మనం. ఆయన చేసిండు ఎలక్షన్ల ముందర, గత పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన పోయి యుద్ధం చేస్తాను అన్ని జిల్లా అన్ని రాష్ట్రాలకు పోయి వచ్చిండు. పాపం తిరిగి తిరిగి వచ్చిండు, కాలే బలపం కట్టుకొని తిరిగి వచ్చిండు మొత్తం. కానీ ఏమైంది పరిస్థితి? గతం కంటే ఎక్కువ స్థానాలతో బీజేపీ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరించింది.
ఇక ఇప్పుడట మళ్ళా పోతురట ఆయన బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు? ఈయన ఎలక్షన్ అయిన తర్వాత పాపం పోతురట మీటింగ్ పెడతారట. పాకిస్తాన్ లో పెట్టరా, చైనా లో పెట్టరా మీటింగ్ ఆడ పెడతావు. ఏ మీటింగ్ పెడతావు ఆడ పెట్టరా. ఈ దేశ ప్రజలు నిన్నటికి ఆదరించిన విషయాన్ని గుర్తు పెట్టుకో. ఒక దేశ ద్రోహి అని మాట్లాడేటటువంటి మాటలు ఏ దేశ ప్రజలు కూడా సహించరు. నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అందరు గమనిస్తా ఉన్నారు. ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు యాగాలు చేస్తా, నేను పూజలు చేస్తా, నేను చేసే పూజలు ఎవరు చేయరు? నువ్వు చేస్తావు, యాగం చేస్తావు, పూజలు చేస్తావు, అన్ని చేస్తావు, కానీ ఎవరి కోసం చేస్తావు? దేశం కోసం చేయవు, ప్రజల కోసం చేయవు. నీ కోసం, నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు పూజలు చేస్తావు. ఈ దేశ ప్రజల కోసం గాని, రాష్ట్ర ప్రజల కోసం గాని, అందరూ క్షేమంగా ఉండాలని గాని చేసే పూజలు కాదు. నువ్వు చేసే పూజలు నీకు ఎట్లా అధికారంలో ఉండాలి? మళ్ళీ నా కుర్చీ వస్తుందా లేదా? ఈ కుర్చీ నా విలువకుండా నేను ఎట్లుండాలి? ఇది అతుకొని ఉండేటటువంటి విధంగా పూజలు చేస్తున్నటువంటి పూజా సంస్కృతి నీది. యుద్ధం చేస్తున్నటువంటి నైజాం గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడు నేను భారతదేశంలో కలవను అన్నటువంటి నైజాంని సర్దార్ పటేల్ గారు మెడలు వంచి భారతదేశంలో కల్పించారు. నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు? నువ్వు కూడా యుద్ధం బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే నీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించబోతా అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు గెలిపిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తారు. కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయ మత రాజకీయాలు, కేసీఆర్ చేస్తున్న మత రాజకీయాలు. ఈరోజు సంజయ్ గారు చెప్పినట్టు ఈరోజు భాగ్యనగరము పాత బస్తీగా మారకూడదు. భాగ్యనగరం లాగే ఉండాలి. పాత బస్తీని భాగ్యనగరాన్ని మార్చకూడదు, భాగ్యనగరంగా మార్చకూడదంటే పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఆయన అంటున్నాడు ఒక డైలాగ్ ఇచ్చి నేను ఇంతకు ముందు చెప్పాను, ఏమో పేపెట్ ఇచ్చి పాపం బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే, బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే. అయ్యా, బీజేపీకి ఓటేస్తే బతుకు భయం కాదు, నీకు ఓటేస్తే బతుకు భయం. నీకు ఓటేస్తే బతుకు భయం. నువ్వు భుజాల మీద ఎత్తుకున్నావు, నీ పక్కన పెట్టుకున్నావు, వాళ్ళని చూస్తే బతుకు భయం అయిపోతుంది హైదరాబాద్ నగర ప్రజలకి. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు హైదరాబాద్ లో? ఈ మాట చెప్పి భయపడేది తెచ్చుకున్నావా? నా ఎంబడి వీళ్ళు ఉన్నారు, మీరు కానీ బీజేపీకి ఓటేస్తే మీరు బతుకు కష్టమని చెప్పి భయపడిస్తున్నావా? ఎవరిని భయపడిస్తున్నావు? ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేటటువంటి బీజేపీ ఈరోజు ఇక్కడ గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈరోజు నీవు భయపడి బీజేపీకి భయపడుతున్నది ఎవరంటే కేసీఆర్. నీ బతుకు భయం అవుతుంది, ఎందుకంటే నీ అవినీతి, నీ పుచ్చులన్నీ బయటకు వస్తాయి బీజేపీ ఇక్కడ గెలిస్తే. నీ భయపడుతూ నీ యొక్క భయాన్ని, నీకున్నటువంటి నువ్వు చేసిన పాపాలని, నువ్వు చేసిన మోసాలని, నువ్వు చేసిన అక్రమాలని, నువ్వు చేసిన అవినీతిని బయటపడుతున్నటువంటి భయాన్ని, బీజేపీ వస్తే బయటపడుతున్నటువంటి భయంతో ఈ రోజు ఇక్కడ లేనిపోయినటువంటి మాటలు సృష్టించి ఆయన కొడుకు మాట్లాడిండు దుబ్బాక ఎలక్షన్ పాపం ఓడిపోతున్నటువంటి దుగ్గతోన. ఆ రోజే అర్థమైపోయింది, అధికారం వాళ్ళది, అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని, అంటే వీళ్ళకి ఈరోజు ప్రజలు బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఉన్నటువంటి భయం ఎంత భయం ఉందో ఆ మాటల్లోనే స్పష్టమైతా ఉంది. మరి ఈరోజు ఓటమి భయంతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ పార్టీని కానీ ఎదుర్కొనే
సత్తా గాని ఆ మాట్లాడేటువంటి అర్హత గాని కేసీఆర్ కి లేవు. నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఎందుకంటే యుద్ధానికి ఎట్లా ఆయన పనికిరాడు, ఆయన ఎట్లా యుద్ధం చేయలేడు, యుద్ధం చేస్తే ఫిగర్ కాదు. యుద్ధం చేసే సైనికులు అవమానించద్దు, నీకు ఎట్లా చేత కాదు, నీ వల్ల కాదు యుద్ధం, నీ వల్ల కాదు. నీకు యుద్ధం అనేది మాటలతో చేతలతో చేస్తావు, కాబట్టి నీకు చేతనేది కాదు. నీకు ఓట్ల కోసం చేసే దొంగ నాటకాలు మాటలు నడవవు. ఈరోజు బీజేపీతో యుద్ధం చేసే దమ్ము ధైర్యము నీకు లేవు, ఆ చాలా కూడా లేదు. చాలా నచ్చిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీనే కోరుకుంటున్నారు. ఆ దిశగా హైదరాబాద్ నగరంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ హైదరాబాద్ నగరం ఉండాలంటే ఖచ్చితంగా అందరూ బీజేపీనే సమర్థిస్తారు, సమర్థించాలని ప్రజలందరూ నేను కోరుతాను.